మీడియా వాళ్ళకి, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా. ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్న ఒక ఐడియా. ప్యారిస్లో ఉన్నప్పుడు ఒక వేరే షూట్ కోసం వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఒక ఐడియా. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 2 ఇయర్స్ స్పెండ్ చేశాను ఈ స్టోరీ మీద. సో నేను రాసిన కథల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీ ఇది అంటే నేను అనుకున్నాను అన్నమాట. వేరే వేరే టైప్ జానర్స్ చేస్తున్నాను కానీ ఒక్క ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేద్దాం వితౌట్ ఎనీ ఎక్కువ తెలివితేటలు లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం, బాగా ఎంటర్టైన్ చేద్దాం అని అనుకుని ఒక రాసుకున్న కథ ఇది. సో ఒక 2 ఇయర్స్ దాన్ని మీద వర్క్ చేశాను. దాని తర్వాత చాలా రకాలుగా దాన్ని మెటలైజ్ చేయడానికి ట్రై చేశాను కానీ ఎందుకో మెటలైజ్ అవ్వలేదు. అంటే లైక్ సినిమా ఇండస్ట్రీలో అంటారు, ప్రతి కథ మీద ప్రతి గింజ మీద అతని పేరు రాసుంటుంది అన్నట్టు, ప్రతి కథ మీద ఈ కథ ఎవరు చేయాలి అన్న హీరో పేరు రాసుంటుంది. ఫైనల్గా మా అశోక్ దగ్గరకు వచ్చింది ఈ కథ. సో బాలాగారు నాకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం. నేను ఆయనకి చాలాసార్లు సినిమా చేస్తాను అంటే, నేను జనరల్గా ఏ ప్రొడ్యూసర్ వచ్చి సినిమా ఇండస్ట్రీ సినిమా చేస్తానని, ఎందుకంటే వీళ్ళు వేరే బిజినెస్ ఏమైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి డిస్కరేజ్ చేస్తూ ఉంటాను. బట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ కంటిన్యూస్గా హీ వాజ్ బిహైండ్ మీ, సెట్ లైక్ లేజర్ సినిమా చేస్తాను అంటే, సార్ డబ్బులు పోయినా పర్లేదు అయినా నేను కంఫర్టబుల్గా ఉంటాను, ఐ నాట్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ దిస్ మనీ అనుకుంటేనే చేయండి సార్, లేదంటే చాలా ఇబ్బంది పడతాను అంటే, లేదు సార్ నా లాస్ట్ రూపాయి పోయినా పర్లేదు నేను సినిమానే తీస్తాను, ఎంత పోయినా పర్లేదు ఇంకా నా అని అనుకుంటే, సరే వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ గారు కనిపిస్తే సరే ఆవిడ చెప్తాము ఆవిడన్నా కన్విన్స్ చేస్తారు అనుకుంటే, ఆవిడ కూడా అలాగే ఉన్నారు, ఆవిడ కూడా లేదు సినిమా చేయాల్సిందే అని చెప్పి. సో ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు కూడా కలిసి అందరూ కూడా విపరీతమైన సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు. సో డెఫినెట్గా సినిమాని డబ్బుల కోసం అయితే చేయట్లేదు, ఈయన విపరీతమైన ప్యాషన్తో చేస్తున్నారు. సో ఈ సినిమా మెయిన్గా బాలగారి కోసం హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత నేను రాసిన ఈ కథ కాంబిరెడ్డితో అసోసియేట్ అయ్యాం. సో హనుమాన్తో అవ్వలేకపోయాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ సినిమాకి మా వాల్యూ మీరు రికగ్నైజ్ చేసి మా సినిమా తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. దెన్ దేవ్ సార్ ఆయన ఆదిపురుషులో హనుమంతుడు గారు రోల్ ప్లే చేశారు. జయ హనుమాన్, జయ హనుమాన్. సో దాని తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్ ఏదైతే కంసరాజు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అని చెప్పి చాలా ఆప్షన్స్ అనుకున్నాం. అంటే నాకు తెలిసి అసలు ఆల్మోస్ట్ అందరినీ కన్సిడర్ చేసి ఇంకా ఆల్మోస్ట్ వెన్ వి గేవ్ అప్ అప్పుడు ఈయన ఆప్షన్ మన అర్జున్ గారు సజెస్ట్ చేశారు. అంటే ఆయన చేస్తారా విల్ హీ డూ అంటే, లైక్ అంత పెద్ద సినిమా చేశారు కదా, దాని తర్వాత ఆయనకి అంత మంచి పేరు వచ్చింది, ఆయన విలన్ రోల్ ఎంతో చేస్తారు, ఆయన ఆల్రెడీ హీరోగా చేస్తున్నారు వేరే లాంగ్వేజ్ లో ఎలా చేస్తారు అనుకుంటే కనుక ఆయన కథ వినగానే ఆయనకు బాగా నచ్చి ఆయన కూడా ఒప్పుకోవడంతో ఈ సినిమా ఇంకా పెద్దదే అయింది. తర్వాత మేజర్గా బానిస వారణాసి ఈ సినిమా